నమస్తే నేను మధు మల్కడ్కర్ కా ముఖ్యంగా మునుగోడుకు సంబంధించినటువంటి అంశం పైన టిఆర్ఎస్ పార్టీలో రగడ కొనసాగుతూనే ఉంది ఇంకా కంటిన్యూషన్ లో ఉంది ప్రస్తుతం ఎందుకంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అక్కడ మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించినటువంటి విషయంలో అభ్యర్థిగా ఉండనున్నాడు అనేటువంటిది మొదటి నుంచి ఏదైతే ప్రచారం జరిగిందో ఆ ప్రచారంలో భాగంగా మునుగోడుకు సంబంధించిన టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలంతా వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు సమావేశాలు పెట్టుకున్నారు భారీగా మీటింగులు కూడా పెట్టుకున్నారు దాదాపు చిన్నపాటి పబ్లిక్ మీటింగ్ లాంటివి కూడా పెట్టుకోవడం జరిగింది గ్రామ గ్రామాన మండల మండలాన సో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ప్రధానంగా మునుగోడులో బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది బీసీలకు ఈసారి టికెట్ ఇవ్వాలనేటువంటి నినాదం టీఆర్ఎస్ పార్టీలో ఊపందుకుంది ఈ విషయం మునుగోడులో చినికి చినికి ప్రగతి భవన్ వరకు రావడం జరిగింది ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో కూడా ఈ అసమ్మతి నేతలంతా కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ సీఎంతో కూడా కూర్చోవడం జరిగింది సీఎం బుజ్జగించినప్పటికీ కూడా ఎవరు బుజ్జగింపులకు తలొగ్గనటువంటి సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా అక్కడ బీసీ నేతను తెరపైకి రాకుండా బీసీ నేత పేరును తెరపైకి తీసుకురాకుండా భారీ కుట్ర జరుగుతూ ఉందనేటువంటిది రీసెంట్గా ఈ అంశంలో మంత్రి జగదీష్ రెడ్డి అంశానికి సంబంధించినటువంటి అంశం పైన వ్యతిరేకత వస్తూ ఉంది మునుగోడుకు సంబంధించినటువంటి అంశంలో మినిస్టరే కావాలండి జగదీష్ రెడ్డి దగ్గరుండి బీసీలకు సంబంధించిన అభ్యర్థిత్వాన్ని తెరపైకి రాకుండా చూస్తున్నారనేటువంటిది మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనాన్ని రేపుతా ఉంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటిలో కావాలని మమ్మల్ని దూరం పెడతా ఉన్నారు టికెట్ ఇవ్వాల్సి వస్తుంది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి విషయంలో చర్చ జరుగుతూ ఉంది బూరా నర్సయ్య గౌడ్ కావచ్చు ఇంకా మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్కి సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గానికి ఇస్తే ఇద్దరి పేరే తెరపైకి వచ్చేటువంటి అవకాశం ఉంది సో వీరి పేర్లను పరిశీలనలోకి తీసుకోకుండా వీరిని ఎక్కడ ఇన్వాల్వ్ చేయకుండా అసలు ఈ మునుగోడు ఉప ఎన్నిక అంశంలో వీరిని దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మంత్రి జగదీష్ రెడ్డి కనుసన్నల్లో జరుగుతూ ఉంది అనేటువంటిది భారీగా ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి జగదీశ్వర్ రెడ్డి ఏకపక్ష నిర్ణయంతో టీఆర్ఎస్ పార్టీ మునుగోడు లీడర్లంతా కూడా చెరో దారిలో వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకు జగదీశ్వర్ రెడ్డికి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అంటే ఎందుకు అంత ప్రేమ అనేటువంటిది టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నేతలు బీసీ కార్యకర్తలంతా కూడా మునుగోడుకు సంబంధించిన వారంతా కూడా ప్రస్తుతం చర్చించుకుంటున్నారు ఈ అంశం పైన చర్చ జరగాలి బీసీ అభ్యర్థికి టికెట్ ఇస్తేనే సహకరిస్తాం లేదంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కానీ జగదీశ్వర్ రెడ్డి గారికి ఎట్టి పరిస్థితుల్లో సహకరించేటువంటి అవకాశమే లేదు అనేటువంటిది మూకుమ్మడిగా మునుగోడు బీసీ సామాజిక వర్గ నేతలు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా నిర్ణయం తీసుకునే దిశగా కదులుతున్నారనేటువంటి సమాచారం అంతా ఉంది సో మునుగోడులో బీసీలను కావాలనే అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేటువంటిది మంత్రి జగదీశ్వర్ రెడ్డి కనుసన్నల్లో సీఎం కేసీఆర్కి అన్నీ తెలిసినా కూడా జగదీశ్వర్ రెడ్డి చేసినటువంటి అంశాలకు మరి ఫ్యూచర్లో సపోర్ట్ చేస్తారా అడ్డుకుంటారా అనేటువంటి విషయంపైన నిర్ణయం తీసుకోవాలనేటువంటిది కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది దీనిపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం డిబేట్ స్టార్ట్ చేద్దాం మనతో పాటు మిట్టా నర్సయ్య గౌడ్ గారు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు అలాగే కృష్ణతేజ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు మరికొద్దిసేపట్లో మరొక నేత కూడా మనతో పాటు లేదంటే విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు మొదట్లో డిబేట్ ప్రారంభించేటువంటి ప్రయత్నం చేద్దాం మిట్టా నర్సయ్య గౌడ్ గారు ఆల్రెడీ మీ పార్టీకి సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించి ఆల్మోస్ట్ అభ్యర్థి ఖరారు ఆయనే రాజీనామా చేస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి సో బీజేపీ నుంచి ఆయనకే టికెట్ వచ్చేది డౌట్ లేదు ఇంతవరకు ప్రకటన మాత్రమే లేటు కానీ ఆయనే అభ్యర్థి ఆల్రెడీ ప్రచారం చేస్తూ ఉన్నాడు తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇక టీఆర్ఎస్ పార్టీలో నిజంగా బీసీలకు ప్రాధాన్యం లేదా ఈ జరుగుతున్నటువంటి అంశాలను ఎట్లా చూస్తారు మీరు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ మునిగిపోతుందని చెప్పడానికి బూర నర్సయ్య గౌడ్ గారి వ్యాఖ్యలే దీనికి నిదర్శనం ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీలో వ్యతిరేకంగా అంటే ముఖ్యమంత్రి గారికి పార్టీ అధినేతకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటేనే దాంట్లో క్రమశిక్షణ లోపించింది వాళ్ళు మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారనే సమాచారమే బయటకు వస్తా ఉంది ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్తే కూడా ఎవరు వినే పరిస్థితులలో లేరు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా మునుగోడులో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులంతా కలిసి మీటింగ్ పెట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి గారు బుజ్జగించినప్పటికీ కూడా ప్రెస్ మీట్ లో గుర్తుండబెట్టుకున్నప్పటికీ కూడా తర్వాత మళ్ళీ అదే పందాలో పోవడం జరుగుతా ఉంది. కారణం ఏందంటే ఈ పార్టీ ఓడిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి రాదు కాబట్టి మాట వినవలసిన అవసరం లేదనే విషయానికి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు మునుగోడులో చూస్తే సుమారు 2,20,000 ఓటర్లు ఉన్నారు. దాంట్లో 35,000 పైచిలకు ఓటర్లు గౌరవ సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఉన్నారు. ఆ తర్వాత 33,000 ఓట్లేమో ముదిరాజులకు సంబంధించిన వారు ఉన్నారు. 31,000 ఓట్లకు సంబంధించేమో ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి ఉన్నారు. 25,000 పైచిలకు ఓట్లేమో యాదవ సామాజిక వర్గానికి ఉన్నారు. అంటే వీటిని పట్టి చూసినట్లయితే భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలంటే బీసీ సామాజిక వర్గానికి ఒక టికెట్ ఇవ్వాలన్న ఒక వాదనను బూరా నరసయ్య గౌడ్ గారు తీసుకొచ్చినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. కానీ వాస్తవం ఏంటంటే అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని సామాజిక వర్గాలు కూడా కేసీఆర్ పార్టీ ఓడిపోవాలని కోరుకుంటారు అన్నదే స్పష్టంగా మనకు అన్ని నివేదికలలో మనకు తెలుస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు పర్సనల్ గా తీసుకున్నటువంటి సర్వే చూసినా, ఇంటెలిజెంట్ సర్వే చూసినా, ఇంకెక్కడ ఐప్యాక్ సర్వే చూసినా, ఏ సర్వే చూసినా కూడా 3వ స్థానం 2వ స్థానానికి కాంగ్రెస్ పార్టీ ప్లస్ టీఆర్ఎస్ పార్టీ కొట్లాడుకోవాలి తప్ప మొదటి స్థానంలో భారతీయ జనతా పార్టీ ఉందనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అలాంటి విషయాలు తెలుసుకున్నటువంటి ప్రజాప్రతినిధులు కేసీఆర్ ను లెక్క చేయవలసిన అవసరం లేదు. టికెట్ నాకంటే నాకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎవరండి, మీరెవరు నిర్ణయించడానికి అని ఆ కోటను బద్దలు కొట్టే విధంగా వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు స్థానిక ప్రజాప్రతినిధులు. దీని అర్థం ఏంటంటే మునుగోడులో మునిగిపోతున్నటువంటి పార్టీ ఏదన్నా ఉంది అంటే అది టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మునుగోడులో మా గెలుపు, రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తామనేది స్పష్టంగా తెలియజేస్తుందనేది మేము చెప్తా ఉన్నాం. ఈ రోజు వాళ్ళు ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చేస్తా ఉన్నారంటే 176 విలేజ్లు ఈ మునుగోడు కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉంటే దాంట్లో 88 మంది ఎమ్మెల్యేలను, అంటే 2 విలేజ్లకు ఒక ఎమ్మెల్యే చొప్పున ఇన్ఛార్జీలను వేస్తా ఉన్నారు. సిగ్గుచేటు. మీరు టీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుందంటే మేము బాగా అభివృద్ధి చేసినాం, బాగా మంచి మంచి పథకాలు ఇచ్చినామని చెప్పుకునే ఈ టీఆర్ఎస్ పార్టీకి మరి ఇంత భయం ఎందుకండి? 2 విలేజ్లకు ఒక ఎమ్మెల్యే ఏంది, 1,500 మంది ప్రజాప్రతినిధులు ఏంది, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం యంత్రాంగం అంతా 50 రోజుల ప్రోగ్రాం పెట్టుకుని మునుగోడులో కూర్చోవలసిన భయం ఎందుకు వస్తూ ఉంది? నిజంగా మీరు ఇది చేస్తే అదే కాకుండా ఇన్ని రోజులు అటకెక్కించినటువంటి పథకాలు సొంత స్థలం ఉంటే 3,00,000 రూపాయలు ఇస్తారని, యాదవులకు గొర్రెలు ఇస్తారని, లేకపోతే గౌండలకు మోకులు ఇస్తారని ఇట్లాంటివన్నీ ఎందుకు తెస్తా ఉన్నారంటే అక్కడ ఓడిపోతాం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి చావో రేవో తెలుసుకోవాల్సినటువంటి అవసరం టీఆర్ఎస్ పార్టీకి ఉన్నదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ రోజు ఏ గల్లీలో 176 విలేజ్లలో ఒక్కొక్క 10 వార్డులు తీసుకున్నా కూడా అన్ని వార్డులలో కూడా ఎవరిని అడిగినా కూడా ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గారికి ఓటేస్తామంటున్నారు, భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామంటున్నారు, ఈ దొరపాలన పోవాలంటున్నారు, ఈ కుటుంబ పాలన పోవాలంటున్నారు, తెలంగాణను ముంచినటువంటి కేసీఆర్ ను ఓడించాలంటున్నారు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఇంత 88 మంది ఎమ్మెల్యేలను పెట్టుకొని ఏం చేయదలుచుకున్నావు కేసీఆర్ గారు అని నేను మాట్లాడుతా ఉన్నా. మరి ఇన్ని రోజులు నీకు ఈ పథకాలన్నీ ఎందుకు గుర్తు రాలేదు? అందుకే మేము ఏమంటున్నామంటే ఎక్కడైతే ఈ ఉప ఎన్నిక వస్తుందో అక్కడ మాత్రమే అభివృద్ధి జరుగుతూ ఉంది, అక్కడ మాత్రమే పేద ప్రజలకు అన్ని పథకాలు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. ఆ ఉద్దేశంతోటే ప్రజాప్రతినిధి అయినటువంటి ఈ రాజగోపాల్ రెడ్డి గారు ప్రజల మనిషి కాబట్టి వారికి అనుకూలంగా ప్రయత్నాలు చేయాలి కాబట్టి వారి కొరకు రాజీనామా చేశారు కాబట్టి ఈ రోజు ప్రగతి భవన్ నుంచి చక్కగా మునుగోడుకు వస్తా ఉన్నారు. మునుగోడులో మొట్టమొదటి సభ పెడితే ఏం మాట్లాడిందని కనీసం క్లారిటీ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే ఇదే సంవత్సరం ఫిబ్రవరిలో ఇదే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారండి, మాకు 105 సీట్లు వస్తాయని చెప్పిండు. ఆ తర్వాత 2 నెలల తర్వాత 90 సీట్లు వస్తాయన్నాడు. నిన్న మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే 70-72 సీట్లు వస్తా ఉన్నాయి. అంటే ఆయన లెక్క తగ్గుతా ఉంది, తప్పుతా ఉంది. ఈ రోజు 40% ఓట్ షేర్ తోటి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 50,000 పైచలకు మెజార్టీ తోటి గెలవబోతుందన్న విషయం తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రగతి భవన్ లో పండుకున్న, ఫామ్ రోజులో పండుకున్నా నిద్ర పట్టే పరిస్థితి లేదనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎవరు నమ్మాలండి? కేసీఆర్ ను నమ్మాలా, కేటీఆర్ ను నమ్మాలా, హరీష్ రావు నమ్మాలా? అన్ని ఒట్టి మాటలు చెప్తా ఉన్నారు మునుగోడు ప్రజలకు. వారు చేసిందేంటి? ఒకవేళ చేస్తే ఇంత భయపడి 88 మంది ఎమ్మెల్యేలను ఊరికి ఇద్దరిని, 2 ఊర్లకు 2 మందిని ఎందుకు పెట్టవలసి వస్తుంది? కాబట్టి ఈ రోజు 30,000కు ఓటు కూడా కూడడానికి ముఖ్యమంత్రి గారు తయారవుతున్నారని సోషల్ మీడియాలో చెప్పుకుంటా ఉన్నారు. కాబట్టి నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నా, అయ్యా కేసీఆర్ గారు మీ 8 సంవత్సరాల పరిపాలన చూసిరు ప్రజలు. మునుగోడు నుంచే మిమ్మల్ని ముంచడానికి కంకణం కట్టుకున్నారు. మునుగోడులో మునిగితే మళ్ళీ ఫామ్ హౌస్ లో తిరగడం తప్పితే ప్రగతి భవనకు వచ్చే అవకాశం లేదని నేను హెచ్చరిస్తా ఉన్నా. రైట్, కృష్ణతేజ గారు ఉన్నారు. కృష్ణతేజ గారు విషయం తీసుకుందాం. తీసుకునే ముందు నర్రా విజయ్ కుమార్ గారు, విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. వెల్కమ్ అండి నర్రా విజయ్ కుమార్ గారు. మీకు కూడా కృష్ణతేజ గారు, మీరేం చెప్తారు? ఇప్పుడు నిజంగా కూడా టీఆర్ఎస్ పార్టీ బీసీ నేతలను కానీ బీసీలను కానీ కనీసం అక్కడ పరిగణలోకి తీసుకోవట్లేదు అనేటువంటిది బూరా నర్సయ్య గౌడ్ గారి వెర్షన్ చూస్తే కనిపిస్తూ ఉంది. ఆయన అన్న మాట చాలా స్పష్టంగా అదే దారిగా కనిపిస్తుంది. కనీసం పరిగణలోకి తీసుకోవట్లేదు, నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే కనీసం సమాచారం లేదు అనేటువంటిది ఆయన బాధపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆయనతో పాటే కాదు, తర్వాత అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి కేసీఆర్ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో సన్నిహితంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్కి సంబంధించి కూడా అదే రకమైనటువంటి అభిప్రాయంతో ఉంది పార్టీ. వీటన్నిటికీ కారణం జగదీశ్వర్ రెడ్డి మంత్రి అనేటువంటిది. అక్కడ మరొక కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఉన్నాడు, కావాలనే బీసీలను చిన్న చూపు చూస్తూ ఉన్నారు అనేటువంటి ఈ అంశానికి సంబంధించి మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు కృష్ణతేజ గారు? ఇప్పుడు మధు గారు అవునన్నా కాదన్నా ఇందుకు తేడానికి ఏం లేదండి. ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో వెలమలది రెడ్లది చాలా క్రీడాశీలకమైన పాత్ర. దేంట్లోనే వాళ్ళే ముందుతున్నారు ప్రత్యక్షంగా, ఎవరైనా తెలంగాణ సమాజం చెప్తారు. దీనికి ప్రత్యక్ష ఎగ్జాంపులే ఇప్పుడు ఇందాక మన బీజేపీ పెద్దలు మాట్లాడుతూ మన టీఆర్ఎస్ మీటింగ్ అటర్ ఫ్లాప్ అని చెప్తుంటే, నేను వన్ ఆఫ్ ద ఇన్ఛార్జ్, ఒక రెండు విలేజ్కి ఇన్ఛార్జ్గా మా చెప్తున్నాను. అదే రోజు నేను అక్కడే ఉన్నాను. అక్కడ గ్రామాల్లో దానికంటే అవుట్ సైడర్స్ ఆ సభలు ఎక్కువ ఉన్నారని ఆ గ్రామాల్లో చర్చించుకుంటున్నారు. దాంట్లో ఏంటంటే అంతా ఉన్న వాళ్ళంతా బడవ బలిన వర్గాలు, వీళ్ళే ఉన్న వాళ్ళు ఎక్కువ. మీరు అన్నట్టు యాదవులు, గౌడ్లు, ఈ బీసీ సామాజిక వర్గాలు, ఆ ఎస్సీ ఎస్టీలు వీళ్ళే అక్కడ గ్రామాల్లో ఉండి చర్చలు పెట్టుకున్నారు. వాళ్ళు రాత్రి కూడా వచ్చి చర్చ అసలు మనకంటే బయట వాళ్ళు ఉన్నారు. ఇది ఎక్కడ అంతా వాళ్ళు చెప్పినట్టు నడిపిస్తున్నారు, ఒకరి వాళ్ళు చేసినట్టు చేస్తున్నారు. ఇప్పుడు అవసరం అప్పుడు మనకు కావాల్సింది ఇప్పుడు మనం ఎట్లా లాభపడతాం, మన ప్రస్తుతం మనకి అభివృద్ధి. ఇప్పుడు ఎవరొచ్చినా ఈ పార్టీలో ఉండడానికి గ్యారంటీ లేదు, ఎవరొచ్చినా మనకు అభివృద్ధి చేస్తాడని ఏం చేయలేదు. మనకు కావాల్సింది ఈ మూమెంట్ లో మనకి ఏంటి, ఈ మూమెంట్ లో నాకేంటి లాభం అని ప్రస్తుతం అక్కడ ఉన్న ప్రజలు ఆలోచించడం జరుగుతుంది. మునుగోడుకు సంబంధించిన ప్రశ్న కాబట్టి దాని గురించి నేను స్పందించాలా. కాబట్టి ఎవరైనా అక్కడ ఉన్న ప్రజలు, అదే చాలా చైతన్యవంతమైన నియోజకవర్గం కావచ్చు. కానీ ప్రజలు ఇప్పుడు అక్కడ ఎట్లా ఆలోచిస్తున్నారు? గ్రామ స్థాయి నుంచి ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఈ మూమెంట్ లో నాకు వచ్చే లాభం ఏంటని ఫస్ట్ పాయింట్ వారు ఆలోచిస్తున్నారు. సెకండ్ పాయింట్, ఇప్పుడు మా బూరా నరసయ్య గౌడ్ గారు ఇప్పుడు ఆయన బాటంగా బయటకు వస్తే ఇప్పుడు ఈ టాపిక్ రావడం జరిగింది. మీ బాగా గుర్తుండే 2018లో బూరా నరసయ్య గౌడ్ గారు ఎమ్మెల్యే కాయన సిట్టింగ్ ఎంపీ ఉన్నప్పుడే ఎమ్మెల్యే సీట్ ఖైరతాబాద్ ట్రై చేయడం జరిగింది. మీకు బాగా గుర్తు ఉంటే ఈ తర్వాత దానం నాగేంద్ర గారికి వస్తుందంటే ఆయన పక్కకు జరిగారు, కానీ లేకపోతే గ్రేటర్ హైదరాబాద్ లో ఆయన ప్రయత్నించడం జరిగింది. ఎందుకంటే అప్పటి నుంచి ఆయన ఎంపీగా ఉండి అసంతృప్తి వ్యక్తం చేసిన ఒక పర్సన్ ఆయన. ఎందుకు ఇది జరిగింది? అప్పటి నుంచి ఈ విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి కాబట్టి, కాకపోతే ప్రభుత్వం వస్తుందని ఎవరు కూడా మాట్లాడలేదు. ఈ రోజు టీఆర్ఎస్ ఓడిపోతుంది, ఒక టీఆర్ఎస్ లో ఉన్న అభ్యర్థులు కానీ మంత్రులు కానీ స్థానికంగా వాళ్ళు బలహీన పడుతున్నారు కాబట్టి ఓపెన్ గా వాళ్ళ బాహాటంగా వాళ్ళ విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. అది కూడా ముఖ్యమంత్రి స్వయంగా మీరు అవునన్నా కాదన్నా ముఖ్యమంత్రి పైనే. ఎందుకంటే ఎన్నికలకి నైతిక బాధ్యతగా ముందు జగదీష్ రెడ్డి గారు పెట్టినా, జగదీష్ రెడ్డి గారి వెనుకలు ఎవరు ఉన్నారు? ముఖ్యమంత్రి గారే ఉన్నారు. ముఖ్యమంత్రి కొడుకు, అల్లుడు, ఇవన్నీ వేరే విషయాలు. ఎందుకంటే మీరు రెండు పర్యాయంగా చూడాలండి. ఒకటి దుబ్బాక, ఇంకోటి హుజూరాబాద్, ఇంకొకటి గ్రేటర్ హైదరాబాద్. దుబ్బక, హుజూరాబాద్ ఒక రకంగా, గ్రేటర్ హైదరాబాద్ ఒక రకంగా చూడాలి. గ్రేటర్ హైదరాబాద్ వాళ్ళ కొడుకును పెట్టుకున్నాడు, ఒక రకంగా ఆయన ఎలక్షన్ ముందు తీసుకెళ్లాడు. తర్వాత ఓటమి నిజంగా ఏదైనా కూడా చాలా స్థానాల్లో సరే కొడుకే నైతిక బాధ్యత వహిస్తూ ముందుకు వచ్చాడు. కానీ దుబ్బాకలో, హుజూరాబాద్ ఎక్కడైతే టీఆర్ఎస్ గణనాత్మక ఓట్ బ్యాంక్ సీట్ షేర్ ఉందో అక్కడ ఓపెన్ గా వాళ్ళు చేతులు ఎత్తేసినా కూడా దానికి నైతిక బాధ్యత బలిపెట్టాడు, అల్లుడు బలి పశువు చేశాడు. కానీ ఇప్పుడే ఈ ఎలక్షన్ స్పెషాలిటీ ఏంటిది మునుగోడులో వచ్చేసరికి ఆయన ఒక మంత్రి జగదీష్ రెడ్డి గారిని ఇన్ఛార్జ్ పెట్టుకున్నాడు, ఆయన వ్యవస్థ అంతా జగదీష్ రెడ్డి గారిని చూసుకోబోతున్నాడు, ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్ చేసేస్తా అని చెప్తున్నాడు, ఏ తెరబెనుకుండా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైనా జరగరాదని జరిగి రేపు టీఆర్ఎస్ నిజంగా మూడో స్థానం పడిపోయింది అనుకోండి, బెలిస్ట్ కేసీఆర్ గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా ఉపకూరుతుంది. ఎందుకంటే ఏకనాథ్ షిండే అనే మాట కేసీఆర్ గారు నోటి నుంచి ఎందుకు వస్తుంది, ఎందుకంటే ఆయన బాడీ లాంగ్వేజ్ ఎందుకు చేంజ్ అయింది, ఇది మీరు రాజనీతి సాక్షిగా మీరు ఆలోచించాల్సిన విషయము. కారణం ఏంటంటే వాళ్ళ ఎమ్మెల్యేలే కానీ ఎంపీలే కానీ బూరా నర్సయ్య గౌడ్ గారు కూడా సిట్టింగ్ ఎంపీ ఉన్నప్పుడు ఆయన ఎట్లా వాళ్ళ పార్టీ ప్రసంతృప్తిగా అయిపోయి అప్పుడే ఎమ్మెల్యే సీట్కి ఎట్లా ప్రయత్నించారో కూడా మనం చూసాము. కాబట్టి ఇప్పుడు మన చర్చ ఏం జరగాల, నిజంగా ఈ ఉప ఎన్నికల వల్ల టీఆర్ఎస్ పార్టీ ఎటుపోతుంది అని. ఇప్పుడు ఎందుకంటే ఉప ఎన్నికల వల్ల నిజంగా ఈ బడుగు బలిన వర్గాలు టీఆర్ఎస్ తో పాటు ఉన్నాయా లేదా అనేది మన చర్చ జరగాల. ఇప్పుడు ఈ ఉప ఎన్నికలే కానివ్వండి, ఇంకో ఉప ఎన్నికలే రానివ్వండి, ఇప్పుడు అల్టిమేట్ గా మనకు అర్థమేమైందంటే ఓ గవర్నమెంట్ పైన ఓపెన్ గా అది కూడా గణనాత్మక ఓట్ బ్యాంక్ ఉన్నది గౌడ్లది. అక్కడ నాకు తెలిసిన మనకు మునుగోడులో ఆ నాయకులే ఓపెన్ గా వచ్చేసి ఆఖరి కన్నె ప్రభాకర్ గారు, ఆయన పొద్దున్నేసే సీఎం కేసీఆర్ గారు వెంబడి తిరిగే వ్యక్తి, ఆయన లాంటి వ్యక్తులే నిజంగా నిస్సాయత వ్యక్తం చేస్తే ఒక సామాన్య టీఆర్ఎస్ కార్యకర్త పరిస్థితి ఏంటిది అంటే కేవలం డబ్బులతో రాజకీయాలు నడుపుతున్నారు. ఎన్ని రోజులు డబ్బులతో రాజకీయాలు నడుపుతారు, ఇప్పుడు డబ్బులతో రాజకీయాలు నడుపుతున్నారు కాబట్టి అంతే డబ్బు ప్రభావం అన్ని పార్టీలో జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి బాడీ లాంగ్వేజ్ అల్టిమేట్ గా చేంజ్ అయిపోయింది. కాబట్టి దీంట్లో అతిగా మనం చర్చించుకుని వేరే మాటలు మాట్లాడడం కంటే ఇది తెలంగాణ సమాజాన్ని ఎవరి డబ్బుతో ఎలక్షన్ జరుగుతున్నాయి, ఎవరి డబ్బు నువ్వు ఖర్చు, ఎవరి పేరు డబ్బు చేస్తున్నావు, ఎవరిని మళ్ళీ దోపిడీ చేస్తున్నావు అంటే క్వశ్చన్ ఇక్కడ. ఎందుకంటే టీఆర్ఎస్ ఇప్పుడు సభలు పెడుతున్నా, ర్యాలీలు చేస్తున్నావు, ఇంకోటి యంత్రాంగం చేస్తున్నా, తరలిస్తున్నా, దాని ఖర్చు ఎంత అవుతుందండి. ఇప్పుడు ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ పరిగణనకు తీసుకుంటే అప్పుడు నిజంగా తెలంగాణ అప్పుడు ఆ మునుగోడు ప్రజల ముందే నిర్ణయించుకుంటారు అసలు ఏ పార్టీకి ఓటు వేయాలని చెప్పి. ఎందుకంటే హంగు ఆర్పాటలకు ఇప్పుడు ఆల్రెడీ మీరు మునుగోడులో చూస్తే ఒక నిజంగా ఇప్పుడు మనకి వినాయక చవితి అభ్యర్థిత్వానికి సంబంధించినటువంటి నిజంగా కూడా దాదాపు 30,000 గౌడ సామాజిక వర్గము, 33,000 వరకు దాదాపు ముదిరాజు, 31,000 మంది ఎస్సీ, తర్వాత 25,000 వరకు యాదవులు, ఇంకా కొంచెం నెంబర్ అటు ఇటు మారొచ్చు. కానీ ఇంతమంది ఇంత ప్రభావవంతంగా ఉన్నటువంటి వీరికి కాకుండా ఎందుకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరచాలనుకుంటున్నారు అనేటువంటి దానిపైన టీఆర్ఎస్ పార్టీలో భారీగా చర్చ అయితే జరుగుతూ ఉంది. కృష్ణతేజ గారు మీ దగ్గరకు వస్తున్న నర్రా విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన వెర్షన్ కూడా తీసుకుందాం. విజయ్ కుమార్ గారు మీరేం చెప్తారు, ఎందుకు బీసీలకు కావాలనే అన్యాయం చేస్తూ ఉన్నారా జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అనేటువంటిది డైరెక్ట్గా టీఆర్ఎస్ పార్టీ నేతలు ఈరోజు బహిరంగంగా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కనీసం సమాచారం లేదు మునుగోడుకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో జరిగేటువంటి కార్యక్రమాలకు అనేటువంటిది ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రతి పార్టీలో ఇంటర్నల్ సమస్యలు అనేవి అన్ని పార్టీలే ఉన్నాయి. ఇప్పుడు బీజేపీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మనకు సంబంధించినటువంటి లిస్టు అది బీజేపీకి సంబంధించినటువంటి లిస్టు నియోజకవర్గంలో వీళ్ళు అని పర్యటిస్తారు, వీళ్ళు చేస్తారు అని రాష్ట్ర బీజేపీ నుంచి లిస్ట్ ఇస్తే ఉన్న రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తాడో లేదో తెలియదు. ఇంకా రాజగోపాల్ రెడ్డి అంతర్గతంగా ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో నేను ఇండిపెండెంట్ గా చేస్తా అని కూడా అన్నాడని తెలుస్తుంది నిన్న ఈ రోజు నుంచి. ఇటువంటి అది మీరు ఎప్పుడు ఇండిపెండెంట్ నేనే గెలుస్తాను, అది మీ అభిమానము, మీ ఇష్టం, మీరు ఏమైనా చెప్పుకోవచ్చు. ఎవరు గెలుస్తారు అనేది ఎవరి అభిమానం అన్నారు, ఆయన అన్నారు అంటున్నాను. ఆయన అన్నారు విజయ్ కుమార్ గారు ఒక సందర్భంలో ఇండిపెండెంట్ గానే దిగమనొచ్చు కదా, ఇండిపెండెంట్ గానే దిగమనొచ్చు. అయితే ఆ బీజేపీ లిస్ట్ తీసుకుపోయి మొత్తం పక్కకు పడేసిండు అంటే మరి అప్పుడు వాళ్ళ పార్టీల విభేదాలు ఉన్నట్టు. నేను అనట్లేదు విజయ్ కుమార్ గారు, మీరు వినడం, నేను అనలేదు, ఆయన అన్నారు అని చెప్తున్నాను నేను కూడా. సరే, ఎవరన్నా గెలుస్తారనే కదా అంటున్నది, ఆ ఇండిపెండెంట్ గానే గెలుస్తారంటే అంత నమ్మకం ఉన్న వాళ్ళు మరి ఇంకేముంటది ఆ రకంగా ఇవన్నీ ఎందుకు, ఇదంతా ఎందుకు. ఇక అప్పుడు నిన్న కండువా కప్తుంటే కూడా చూసినాం ఏ రకంగా మద్యం తాగి ఆ వ్యక్తి మీద కండువా కప్తే కండువా వేసుకోకపోవడం, బీజేపీకి సంబంధించింది వెనకంగా గన్మెన్ పట్టుకోవడం, ఆయనని ఒక ఈ రకంగా మద్యం ఏరులై ఎవరు పారిస్తున్నారో, డబ్బులు ఎవరు పారిస్తున్నారు అనేది తెలుస్తానండి. అధికార పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ ప్రతిపక్షంలో లేదు, అధికార పార్టీలో ఉంది, సెంట్రల్ లో చాలా పవర్ఫుల్ గా ఉన్నటువంటిది పార్టీ. ఆ పార్టీకి డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి కాంట్రాక్టులు ఇప్పించి రాజీనామా చేయించి పోటీ చేస్తున్నారు అనేది అందరికి తెలిసినటువంటి వ్యక్తి. ఇప్పుడు బీసీలు ఇదంతా అంటున్నటువంటి నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలండి బీజేపీ పార్టీ, బీసీలకు ఇవ్వచ్చు కదా, గౌడ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నది అంటున్నారు. గౌడ సామాజిక వర్గానికి ఇచ్చి టిఆర్ఎస్ ను కాంగ్రెస్ ను ఈ పార్టీలను ఓడించవచ్చు కదా, అంత శక్తి అవన్నీ ఉన్నప్పుడు బీసీ సామాజిక వర్గం తీసుకున్నట్లయితే. ఈ పార్టీ ఎలక్షన్స్ ఉన్నటువంటి సందర్భంలో అన్ని పార్టీల్లో అభిప్రాయ భేదాలు ఉంటుంటాయి. వివిధ రకాల ఒకరు అలుగుతారు, ఒకరు ఇంకోలు బుజ్జగిస్తుంటారు. అన్ని పార్టీలో ఉంటాయి. ఇది ఒక టిఆర్ఎస్ లో, ఒక బీజేపీలో, ఒక కాంగ్రెస్, అన్ని పార్టీలు రాజీనామా కాంగ్రెస్ పార్టీలో రాజీనామా చేసిన తర్వాతనే బీజేపీ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు. సో ఖచ్చితంగా ఆయనే పోటీ చేస్తానని మొదటి నుంచి చెప్తా ఉన్నారు, ఇప్పుడు కొత్తగా చెప్తుంది కాదు. కానీ టిఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలు అడుగుతా ఉన్నారు. ఇప్పుడు బీజేపీలో ఎవరు బీజేపీలో అడుగుతున్నటువంటి సందర్భం కాకుండా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అసమ్మతి. ఈరోజు కర్ణ ప్రభాకర్ గారు కావచ్చు, తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు వెంట నడిచినటువంటి వ్యక్తి, సేమ్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ గారు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి వెన్నంటి నడిచినటువంటి వ్యక్తి, ఇట్లాంటి వారిని ఎందుకు గుర్తించలేకపోతున్నారు మునుగోడులో అనేటువంటిది. మునుగోడులో మొన్నటి వరకు పార్లమెంటు సభ్యునిగా ఉన్నటువంటి వ్యక్తి బూర నర్సయ్య గౌడ్. బూర నర్సయ్య గౌడ్ పార్లమెంట్ సభ్యుడే కదా, బీసీఏ కదా. మరి ఆవిడ పార్లమెంట్ సభ్యుడు బీసీ ఎవరిని ఓడించారు? కోమటిరెడ్డి. ఫస్ట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించాడు. మళ్ళీ తర్వాత ఎవరు? మరి రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చి కదా బీసీ అయినటువంటి బూర నర్సయ్య గౌడ్ ను ఓడించింది. మరి అప్పుడు బీసీలకు ఎవరు టికెట్ ఇచ్చినట్టు? బూర నర్సయ్య గౌడ్ ఎవరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరు? బీసీలకు ఇచ్చింది ఎవరు? మరి అప్పుడు ఎంపీ టికెట్. అట్లా చూస్తే ఈ కుల పాత్రిగా చూసినట్లయితే ఎట్లా చూసినా మరి ఏదో ఒక పార్టీకి ఇలా వస్తే అన్ని అలా ఆ పార్టీలు ఎవరు గెలుస్తారు ఏంటి అని చూసుకొని ఆ సందర్భం బట్టి ఆ టైంని బట్టి వాళ్ళకు టికెట్లు ఇస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి. అటువంటిప్పుడు మరి మొత్తం ఏ కోణంలో బూర నర్సయ్య గౌడ్ గారు ఏ కోణంలో మరి ఆ వ్యాఖ్యలు చేశారు అనుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఎట్లా చూడొచ్చు విజయ్ గారు? పార్టీ అన్నప్పుడు రకరకాల అభిప్రాయాలు ఉంటాయి, చాలా సందర్భాలు నన్ను ఎందుకు పిలవలేదని అడిగినటువంటి సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాల్లో అడిగి ఉంటారు ఏమన్నా అన్ని పబ్లిక్ మీటింగ్ చూస్తే అట్టే తెలుస్తుంది. ఎట్లా చూసినా ఇప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ ఉన్నది. బీజేపీలో మన లిస్ట్ సంగతి ఇన్ఛార్జ్లకు సంబంధించినటువంటి లిస్టు బీజేపీ నాయకులు ఇస్తే తీసి పడేసిండు రాజగోపాల్ రెడ్డి. మరి దాని మీద ఏమనాలి? దానికి సంబంధించి మమ్మల్ని పట్టించుకోవట్లేదని బీజేపీ వాళ్ళు అంటున్నారు. బీజేపీ వాళ్ళని ఇక్కడ ఇచ్చినటువంటి లిస్టుని సంబంధించి బీజేపీకి సంబంధించి రాజగోపాల్ రెడ్డి పట్టించుకోవట్లేదు. కేవలం ఆయన సొంతంగా ఆయన ఇండిపెండెంట్ ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే తిరిగే విధంగా చేసుకుంటున్నాడు. వాళ్ళ వ్యక్తులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాడు. వాళ్ళందరూ లోపటంగా కులుకుంటున్నారు, లోపటంగా మదన పడుతున్నారు. బీజేపీకి సంబంధించిన అరే మేము ఇంత ప్రయత్నం చేస్తున్నాము, ఆయన కోసం ఇంత కష్టపడుతున్నాము, మమ్మల్ని ఏంది అనేది ఇంటర్నల్ చాలా మంది అంటున్నారు. దాన్ని ఏమంటారు మరి? ఇప్పుడు ఒకటి వినండి, అన్ని పార్టీలల్లా ఇట్లా భేదాభిప్రాయాలు దాంట్లో. కానీ ఒకటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని మొదటి నుంచి ఉంటాయి. దాన్ని అవి ఆయా పార్టీలు, ఆయా నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, అన్ని పార్టీలలో ఉన్నటువంటి నాయకులు దాన్ని ఏ రకంగా పరిష్కరించుకోవాలో పరిష్కరించుకుంటారు. ఓకే, అన్నట్టు విజయ్ గారు అన్ని పార్టీలో ఉంటాయి, దాంట్లో ఇబ్బంది లేదు. కానీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని మొదటి నుంచి కూడా మునుగోడుకు సంబంధించినటువంటి నేతలు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటిది ఎన్నో సందర్భాల్లో వార్తలు చూసాం. ప్రగతి భవన్ లో అసమ్మతి నేతలను పిలిచి సీఎం కేసీఆర్ గారే దగ్గరుండి బుజ్జగించారు అనేటువంటిది కూడా నేను. అయినప్పటికీ వాళ్ళు వెళ్ళి మునుగోడులో మళ్ళీ లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఒప్పుకోవద్దు అని నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఇంత జరుగుతున్నప్పుడు కూడా, ప్రగతి భవన్ వేదిక కూడా బుజ్జగింపులు ఉన్నప్పటికీ కూడా, ఎందుకు జగదీశ్వర్ రెడ్డి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపే నిలబడతా ఉన్నారు, ఏంటి రీజన్ అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది విత్ ఇన్ ద పార్టీ, టీఆర్ఎస్ పార్టీలోనే. ఇప్పుడు మిగతా పార్టీల సంగతి వారికి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ఇంత జరుగుతున్నా ఎందుకు ఆయనకు మద్దతుగా ఉంటున్నారు జగదీశ్వర్ రెడ్డి గారు? అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ విషయం అండి. ఇంటర్నల్ విషయంలో ఎవరైతే వద్దన్నారో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి కన్విన్స్ చేస్తారు. కన్విన్స్ కాని వాళ్ళు, ఒక ఆయన ఆ వెంకటరెడ్డి, తాడూరు వెంకటరెడ్డి, ఆయన కన్విన్స్ కాలేదు, వెళ్ళిపోయిండు. అట్లా ఎవరైతే కన్విన్స్ అయ్యారో వాళ్ళు ఉంటున్నారు, కన్విన్స్ కాని వాళ్ళు కొంచెం ఉండి ప్రచారం చేస్తున్నారు. ఆ రకం ఇంకా అభ్యర్థికి సంబంధించినటువంటిది ఇంకా ప్రకటన కూడా జరగలేదు. టిఆర్ఎస్ పార్టీలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, బీజేపీ కూడా అఫీషియల్ గా రాలే. ఇంకా ఆయనే అభ్యర్థి అనేది వాళ్ళు చేస్తున్నటువంటి అఫీషియల్ గానైతే అభ్యర్థిని ఎవరు ప్రకటించలేదు. ఇంకా ఏ పార్టీ కూడా ఎవరైతే ఆయా పార్టీల్లో అది ఇంటర్నల్ ప్రజాస్వామ్యం అన్నట్టు, ఇంటర్నల్ గా అంతర్గత ప్రజాస్వామ్యం, నాకు అభ్యర్థి వద్దు మా పార్టీకి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కొందరు అంటున్నారంటే అది ఆ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం అనే మనం చూడాలి. అంతర్గత ప్రజాస్వామ్యం ప్రకారం వాళ్ళ అభిప్రాయం చెప్పారు, చెప్తే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి హైకమాండ్ ఏం చెప్తుందో వాళ్ళు ఏం ఫాలో అవుతారో అభ్యర్థిని ప్రకటించినప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఏర్పాటు చేయొచ్చు కదా. బీజేపీ ఇంతకన్నా ఉంది, నెల రోజులు అయిపోయింది, ఇంతవరకు ఆ షెడ్యూల్ కానీ నోటిఫికేషన్ కానీ ఏది నోటిఫై అయినాక కూడా ఇంతవరకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏం చర్య తీసుకోవట్లేదు. ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ ఇంతవరకు దాని గురించి ఓ స్టేట్మెంట్ ఓ షెడ్యూల్, నెల అయిపోయిందండి, ఇంకే ఎప్పుడు ఇస్తారు? నెల రోజులు ఇంత గ్యాప్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎలక్షన్ కమిషన్ కి ఏంది? బీజేపీ చెప్తే ఇంటున్నటువంటి ఎలక్షన్ కమిషన్ తొందరగా ఎలక్షన్ పెట్టియొచ్చు కదా. అలాంటి ఒకవేళ ఇవన్నీ ఉన్నాయనుకో, లేకపోతే బీజేపీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది, గెలుస్తామా గెలవా కొంచెం అంచనా వేసుకోవాలి, మనం అన్ని సరంజామాలన్నీ సిద్ధం చేసుకోలేదు, ఆ సరంజామా సిద్ధం చేసుకోవడం కోసం టైం కోసం చూస్తున్నారా ఏంది ఇదంతా? అందుకని కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా టీఆర్ఎస్ అయినా ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి సమయంలో అన్ని పార్టీలలో అభిప్రాయ భేదాలు, వివిధ రకాల అభిప్రాయాలు అలా పార్టీ అధిష్టానానికి చెప్తుంటాయి. చెప్పిన తర్వాత అల్టిమేట్ గా చివరికి ఏమైతుంది, ఏ అయితే ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, రాకముందు అభ్యర్థి ప్రకటించిన తర్వాత ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల నాయకులు వాళ్ళు వీళ్ళు గెలుపు కోసం కార్యకర్తలు ప్రయత్నం చేస్తారు. నచ్చని వాళ్ళు ఉన్నారనుకోండి, పార్టీ మారి వెళ్ళిపోతుంటారు. ఈ అభ్యర్థి నచ్చకపోతే పార్టీ మారి ఇంకో పార్టీలో పోతారు, ఆ అభ్యర్థి నచ్చకపోతే ఆ అభ్యర్థి రిసీవింగ్ సరిగ్గా లేకపోతే బాగాలేదని చెప్పి ఇంకో పార్టీలకు మారుతుంటారు. ఇది ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా కోసుకుంట్ల పైన ఎందుకు జగదీశ్వర్ రెడ్డి ఆయన వైపే మొగ్గు చూపుతా ఉన్నారు అనేటువంటిది టీఆర్ఎస్ పార్టీ మునుగోడుకు సంబంధించినటువంటి నేతలకు కాస్త ఆశ్చర్యంగానే కనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ సంబంధించినటువంటి విషయం, ఒకవేళ ఈయన అభ్యర్థిత్వం ఖరారైతే గెలిచేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది, గెలిస్తే జగదీశ్వర్ రెడ్డికి ఆ జిల్లాలో కాస్త పోటీ నెలకొనేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది. దాంతోపాటు మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్, ఈయన కూడా ఒకవేళ రేపు ఫ్యూచర్లో పోటీకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఒక బలమైనటువంటి నేతగా ఈ బీసీ సామాజిక వర్గం నుంచి ఎదిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ఇద్దరు నేతలు అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కర్నె ప్రభాకర్ అలాగే బూరా నర్సయ్య గౌడ్. ఈ ప్రాంతంలో జగదీశ్వర్ రెడ్డికి రేపు ఫ్యూచర్లో థ్రెట్ ఉన్నటువంటి నేతలు టీఆర్ఎస్ పార్టీలోనే, అంటే అంతగా టీఆర్ఎస్ పార్టీ అధిష్టానంతో ర్యాపో ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచినటువంటి వాళ్ళు. సో ఈ రకంగా రేపు ఫ్యూచర్లో జగదీశ్వర్ రెడ్డికి కర్నె ప్రభాకర్ ద్వారా బూరా నర్సయ్య గౌడ్ ద్వారా రాజకీయంగా థ్రెట్ ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఆధిపత్య పోరు, వీరు వస్తే ఆ దాదాపు అదే స్థాయిలో బీజేపీ అని ఢీకొట్టాలంటే కూడా వీళ్ళే బీసీ సామాజిక వర్గం నుంచి లెక్కిస్తే బాగుంటుంది అనేటువంటిది చర్చ ఉంది మునుగోడు టీఆర్ఎస్ పార్టీలో. అయినప్పటికీ కూడా మరి జగదీశ్వర్ రెడ్డి గారు కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపు ఉంటున్నారు. ఈ సంబంధించినటువంటి విషయంపైన మనం మాట్లాడుతూ ఉన్నాం. మిట్టా నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు, కృష్ణతేజ గారు ఉన్నారు, అలాగే నర్రా విజయ్ కుమార్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు మాట్లాడేటువంటి ప్రయత్నం. మిట్టా నర్సయ్య గారు, మీరు విజయ్ గారి వెర్షన్ తీసుకున్నారా? ఒక విశ్లేషకుడిగా, ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఆయన అన్ని పార్టీల్లో సాధారణంగా జరిగేదే ఎన్నికల టైంలో కామన్ అనేటువంటి ఆయన వెర్షన్ చెప్పారు. వాస్తవానికి అది నిజం, అన్ని పార్టీల్లో నాయకత్వానికి సంబంధించి అభ్యర్థిత్వం ఏదైతే ఎవరి ఖరారు చేస్తూ ఉంటారో సంబంధించిన నిర్ణయంలో చాలామంది పోటీలో ఉంటారు. సో బీజేపీకి సంబంధించిన దాంట్లో ప్రస్తుతానికి అది జరగట్లేదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేస్తారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, బీజేపీలో జాయిన్, సో ఆయనకే టికెట్ వస్తుంది. కానీ టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి తంతుకు సంబంధించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకు ఇంతగా వెనకేసుకు వస్తున్నారు అనుకోవచ్చు? సార్ ఇప్పుడు విజయ్ కుమార్ గారు చెప్పింది వాస్తవమే, ఎందుకంటే ఎన్నికల ముందట మామూలుగా టికెట్ల కొరకు వాళ్ళందరూ ప్రయత్నం చేయడం అనేది వాస్తవం జనరల్ ఎలక్షన్ లో. కానీ ఇక్కడ మునుగోడు ఎలక్షన్ ప్రత్యేకత ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేయడం వల్ల, అంటే కేసీఆర్ తోటి పడక అభివృద్ధి చెందక నిధులు ఇవ్వకపోవడం వల్ల రాజీనామా చేయడం వల్ల ఆయన ఉప ఎన్నిక వచ్చింది. అయితే భారతీయ జనతా పార్టీలో చేరింది కాబట్టి ఆయనే 100% అభ్యర్థి. పోతే ఇక మిగతా పార్టీలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ గాని టిఆర్ఎస్ పార్టీ గాని అభ్యర్థిని ప్రకటించడంలో తాత్సారం ఎందుకు చేస్తున్నాయంటే దానికి సరైన అభ్యర్థి లేరు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది ఒకటి. రెండవది ఏంటంటే ఏదైనా ఒక అభ్యర్థి పేరు చెప్దామనంటే వ్యతిరేకత వస్తూ ఉంది గ్రౌండ్ లెవెల్లో మునుగోడు ప్రజాప్రతినిధుల నుండి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అనేది రెండో విషయం. బట్ ఈ రెండు విషయాలలో ఈ టిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి కాబట్టి వాళ్ళు ప్రకటించలేకపోతా ఉన్నారు. కాబట్టి మేము మా అభ్యర్థి క్లియర్ ఉన్నారు కాబట్టి గ్రామ గ్రామాల వాడవాడలా తిరిగి మద్దతు కూడా కట్టుకుంటా ఉన్నారు. రెండో విషయం ఏంటంటే మీరు ప్రస్తావించింది కూడా వాస్తవమే, అక్కడ జగదీశ్వర్ రెడ్డి గారిని సవాల్ చేస్తా ఉన్నారు కాబట్టి ఆల్రెడీ వీళ్ళిద్దరు కూడా కేసీఆర్ కోటరికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి మొత్తము ఉద్యమంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కనుక పెరిగితే నా ఆధిపత్యానికి గడ్డి కొడతారన్న ఆలోచనతోటి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థి కావాలని ఆయనకు మద్దతు చేస్తున్నటువంటి మాట కూడా వాస్తవమే. కానీ నేను అనేది ఏంటంటే ఒక ప్రాంతీయ పార్టీ అధినేత చెప్పినటువంటి మాటకు వ్యతిరేకత వినపడుతుంది అనేది ఇది చాలా కీలకమైన విషయము. మామూలుగా ప్రాంతీయ పార్టీ అధినేతలు ఏది చెబితే అదే చెల్లుబాటు అవుతుంది, వాస్తవాలు ఇవే. కానీ మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ అధినేత గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు చెప్పినటువంటి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో వ్యతిరేకత తెలియజేస్తా ఉన్నారు వాళ్ళ ప్రజాప్రతినిధులు ప్రజలు. కాబట్టి ఇక్కడ గడ్డు పరిస్థితి వచ్చిందని నేను చెప్తా ఉన్నా. కాబట్టి ఇక్కడ అభ్యర్థి విషయంలో ఇన్ని భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు ఎవరు కూడా అభ్యర్థి గెలుపు కొరకు సాహసించి వాళ్ళకు అనుకూలంగా ప్రయత్నం చేసే అవకాశం ఉండదు కాబట్టి ఈ అన్ని బీటలు పారిపోయింది కాబట్టి ప్రజలలో వ్యతిరేకత కట్టుకున్నారు. ఇది ముఠా తగాదాలు ఉన్నాయి కాబట్టి స్ట్రెయిట్ గా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఓటేస్తారనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది, ఆల్రెడీ డిసైడెడ్ ఫ్యాక్ట్. రెండో విషయం ఏంటంటే ప్రజలు ఏం ఆలోచన చేస్తా ఉన్నారు, కేసీఆర్ గారు ఉద్యమ నేత 8 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి నేను అన్ని పనులు చేసినా ఉద్యోగాలు ఇచ్చినా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు ఇవన్నీ చేసినా కదా మరి దేనికి భయపడతా ఉన్నారు? 28 మంది ఎమ్మెల్యేలను ఎందుకు ఇక్కడికి పార్సల్ చేస్తా ఉన్నారు? 2 విలేజ్లకు ఒక్కరిని పెట్టి భయప్రాంతాలకు ఎందుకు చేస్తా ఉన్నారు? ఈ రోజు 10,000 మంది కొత్త ఓటర్లు వస్తా ఉన్నారంటే ఓటుకు 30,000 రూపాయలు ఇస్తారన్న సమాచారం చక్కర్లు కొడుతుంది కాబట్టి వీళ్ళు వస్తా ఉన్నారు. ఈ రోజు అందరూ కూడా మాకు పథకాలు వస్తాయని ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు అంటే ఇంతకు ముందు ఇది చేయలేదన్నట్టే కదా. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందు ప్రతిపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళను చాలా ఇబ్బంది పెట్టిండ్రు, వాళ్ళు అడిగిన వాటికి ఏ సమాధానం చెప్పలేదు, వాళ్ళు అడిగినప్పుడు నిధులు ఇవ్వలేదు, ఏం చేయలేదు. కాబట్టి దాన్ని ఓర్చుకోలేక ప్రజల మనిషి కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు ఇలా రాజీనామా చేయడం వల్ల అన్ని ప్రగతి భవన్ నుండి సెక్రటేరియట్ నుంచి స్ట్రెయిట్ గా మునుగోడు ప్రజలకు చేరుతా ఉన్నాయి. కాబట్టి ఒక స్ట్రెయిట్ విషయం ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ 2వ స్థానం కొరకు మాత్రమే మునుగోడులో ప్రయత్నం చేస్తా ఉన్నాయి తప్ప గెలవడానికి కాదు అనేది ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిండ్రు. కారణం ఒకటే, ఇన్ని రోజులు ప్రజల మనోభావాలతోటి ఆట ఆడుకున్నటువంటి ప్రభుత్వ నాయకులు, అంతకు ముందు పట్టించుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఈ రోజు చేతుల మునుగోడు సీటును భాజపా చేతిలో పెడుతున్నారనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. నేను ఇప్పటిదాకా కులగరణ కూడా చెప్పాను. కాబట్టి దాని మీద ఆశపడి కొంతమంది బీసీ నాయకులు ఇంకా ప్రకటించలేదు కాబట్టి బీసీ నాయకులు అడగడంలో కూడా ఏం తప్పులేదు. కర్ణ ప్రభాకర్ గారైనా బూర నర్సయ్య గౌడ్ గారైనా ఇస్తారేమో అన్న ఆశతోటి అడగడంలో తప్పు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒక స్పష్టమైన నిర్ణయం కేసీఆర్ గారు తీసుకోలేదు కాబట్టి. ఈ రోజు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏం ఆలోచన చేస్తారంటే మీరు ప్రకటిస్తే మేము ప్రకటిస్తాం, మీరు ఎవరిని పెడతారో దానికి ధీటైన అభ్యర్థి మేము పెడతామని ఇద్దరు కూడా భయపడతా ఉన్నారు ఒక అభ్యర్థిని నిర్ణయించడానికి. అదే భారతీయ జనతా పార్టీ స్ట్రెయిట్ గా ఎవరైతే రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరిందో వారినే అభ్యర్థిగా ఆల్రెడీ చెప్పిండ్రు. ఆల్రెడీ అఫీషియల్ నోట్ ఒకటి రావడం ఒకటే ఉంది, వచ్చినా రాకపోయినా అభ్యర్థి వారే అనేది ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రం అందరికీ తెలుసు. కానీ అభ్యర్థిని నిర్ణయించడానికే మేనమేషాలు లెక్క పెడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేనేమంటుందంటే 2వ స్థానం కొరకు అంటే టీఆర్ఎస్ ను దాటి నేను 2వ స్థానం రావాలని కాంగ్రెస్, ఒకవేళ కాంగ్రెసే కనుక 2వ స్థానం వస్తే నా పరిస్థితి ఏంటి, నాకేం సీట్లు వస్తాయని టీఆర్ఎస్ పార్టీ అంటే వీళ్ళిద్దరూ సతమతం అవుతా ఉన్నారు. అర్థం చేసుకుంటారు ఓకే మిట నర్సయ్య గౌడ్ గారు ఆడియో కట్ అయినట్టుందండి మీ ఆడియో ఓకే కృష్ణతేజ గారు వెర్షన్ తీసుకున్నటువంటి ఇలా 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 ఇలాంటివన్నీ వస్తా ఉన్నాయి కాబట్టి వీరినే మనం ఎన్నుకోవాలన్న ఆలోచనకు ఆల్రెడీ మునుగోడు ప్రజలు వచ్చిండు రెండు మినిమం 50,000 ఓట్ల మెజారిటీ తోటి గెలవబోతున్నారని స్పష్టంగా కేసీఆర్ కున్నటువంటి సమాచారమే అలాంటి సర్వేలు కూడా వారికి వచ్చినట్టుగా మనకు వినిపిస్తా ఉంది కాబట్టి ఒకటే కోరుకుంటున్నా టిఆర్ఎస్ పార్టీ మీరు 88 ఎమ్మెల్యేలు వేసినా ఇంకో 100 మంది ఎమ్మెల్యేలు వేసుకున్నా ఎక్కడి తెచ్చుకోలు వేసుకున్నా మీరు గెలిచే ప్రసక్తి లేదు రెండో స్థానానికి మీరు ప్రయత్నం చేసుకోండి కాంగ్రెస్ గాని మీరు గాని ప్రయత్నం చేసుకోండి అంతేకాకుండా ఓటమి భయంతో సిపిఐని సిపిఎంను ఎంఐఎంను లాస్ట్ కు కాంగ్రెస్ పార్టీని తెరవెనుక నుంచి కూడా కలుపుకొని ప్రయత్నం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రోజు మునుగోడులో బీజేపీ వర్సెస్ మిగతా పార్టీలుగా డివైడ్ అయిపోయింది ప్రజలు కూడా బీజేపీనా మిగతా పార్టీలు అనే ఆలోచనలోనే ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి 50,000 మెజార్టీ తోటి రాజగోపాల్ రెడ్డి గారిని మరొకసారి అసెంబ్లీకి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని నేను చెప్తా ఉన్నాం. ఓకే కృష్ణతేజ గారు ఇప్పుడు థ్రెట్ ఉంది రాజకీయంగా పరంగా ఒకవేళ వీళ్ళు వస్తే పెద్ద నేతలుగా ఎదిగేటువంటి అవకాశం ఉంది జిల్లాలో ఇప్పటికే ఆల్రెడీ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో సన్నిహితంగా మెలిగినటువంటి వారు ఇప్పటికీ కూడా పార్టీ అధిష్టానంలో కీ రోల్గా ఉన్నటువంటి నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ గారు కావచ్చు బూర నర్సయ్య గౌడ్ గారు కావచ్చు వీరిద్దరికీ ఒక యాక్సెస్ ఉంది అధిష్టానం వరకు సో వీరు ఫ్యూచర్లో ఫోకస్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ ఉప ఎన్నికను రాష్ట్రమంతా గమనిస్తుంది ఇక్కడ కనుక టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పేరు బీసీ నేత పేరు ఖరారైతే ఈ జిల్లాలో వారు కూడా వన్ ఆఫ్ ద ఒక ప్రభావితం చేసేటువంటి నేతగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది సో అందుకే వారిని తెరపైకి రానియకుండా ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపైనే కావాలని దృష్టి పెడతా ఉన్నారు వారిని అసమ్మతులను బుజ్జగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు జగదీశ్వర్ రెడ్డి కూడా స్వతహాగా మునుగోడుకు సంబంధించినటువంటి ప్రాంతంలో అనేటువంటిది ఈ వార్త సంబంధించి కావాలనే బీసీ నేతలను పక్కన పెడుతున్నారనుకోవచ్చా? మధు గారు చిన్న విషయం అండి ఇప్పుడు ఇది టిఆర్ఎస్ ఇంటర్నల్ మ్యాటర్ ఇప్పుడు ఇది కృష్ణతేజ చెప్తాడో ఇంకోటి చెప్తాడో అనేది వేరే విషయం ఎందుకంటే వాళ్ళు ఎవరిని డిక్లేర్ చేసుకున్నా ఎవరితో వాళ్ళకి థ్రెట్ ఉన్నా మాకేం అవసరం అండి అల్టిమేట్లీ మాకు కావాల్సింది మంచి పాలన అందించమని మేము ఒక సామాన్య ప్రజలకు ఒక ప్రతిపక్షంగా మేము చెప్తాము. రెండో విషయం వచ్చేసేసి ఇందాక మిత్రులు ఏదో క్లారిటీ లేదు ఇది ఎవరు క్లారిటీ లేదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన కాంగ్రెస్ పార్టీ సెకండ్ పొజిషన్ కు ఇంకో దేని థర్డ్ పొజిషన్ కు పోటీ పడాల్సిన ఆవశ్యకత వస్తుందని చెప్పి ఏదో చెప్పుకుంటూ వచ్చినారు ఆయన వాగ్దానాలన్నీ. ఇక్కడ మనం చర్చ పెట్టింది ఏంటి బూర నర్సయ్య గౌడ్ చేసిన కమెంట్ పైన ఇప్పుడు అది ఎవరి స్థానం అది సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ ది ఆ కాంగ్రెస్ వ్యక్తి పోయి వేరే పార్టీకి అరువు పెట్టి తీసుకుంది ఎవరు అది మీకు తెలుసు నాకు తెలుసు అరువు తీసుకున్న నాయకులు వాళ్ళ ఆ నాయకుడిని ముందు పెట్టి ఎలక్షన్ కొట్లాడుతుంటే మరి సిట్టింగ్ స్థానం మాకు అభ్యర్థి క్లారిటీ లేకుండా మేము ఎందుకు ముందుకు వచ్చి కూర్చుంటామండి మేము ఎందుకు ప్రకటిస్తలేదు మాకు ఒక విధానం ఉంది ఏఐసీసీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎప్పుడు ప్రకటించాలో అప్పుడే ప్రకటిస్తాం ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు ఏం రాలేదు అని అందరికీ తెలుసు ఎవరు ప్రకటించలేదు ఎవరు గ్రౌండ్ వర్క్ చేయాలో వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు ఒకటేంటంటే ఒక్కడేంటి ఇది డబ్బుతో కూడుకునే వ్యవహారం అని అందరికీ తెలుసు గ్రౌండ్ లోకి ఎవరు చొచ్చుకెళ్ళగలుగుతాడు అందరినీ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎవరు చేయగలుగుతారు పోలింగ్ మేనేజ్మెంట్ ఎలక్షన్ ఒక ఓట్ ని పోలింగ్ బూత్ తీసుకుపోయి సీట్ గా ఎట్లా మార్చగలుగుతారు అనేది విక్టరీ పైన ఆధారపడి ఉంటది. ఇప్పుడు ఈ విధంగా వెళ్ళాలి కాబట్టి మనం ఫస్ట్ ఈ ఎలక్షన్ రావడానికి మనం ఎందుకు ఈ ఎలక్షన్స్ వచ్చినాయి ఎలక్షన్ రావడానికి ప్రథమ కార్యకూడదు అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ వదులతో ఏం చెప్పిపోయినాడు ఆయన ముఖ్యమంత్రి అభివృద్ధి లేదు అందుకే వెళ్ళిపోతున్నాడని చెప్పిపోయినాడు ఈయన అభివృద్ధి చేసి ఉంటే నిజంగా ఇట్లాంటి పరిస్థితి ఒక తెలంగాణ సమాజం దాపరిచేదా అది ఇంతకు దుబ్బాకనే ఆయన కంటే చనిపోయిన వాళ్ళపైన కంటే చేయించుకున్నాడు ఆయన అది అక్కడ ఆయన ఒక విధానం అవలంబించుకున్నాడు తర్వాత హుజూరాబాద్ లో ఆయన చేసిన విధానం మీకు తెలిసిందే ఉన్న ఎమ్మెల్యేని బయటకు పంపించి మళ్ళీ అక్కడి నుంచి ఆయన వ్యక్తితోనే ఆయన ఓడిపోవడం జరిగింది దాని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నికలు తెరలేపేసి మరి ఈ ఎలక్షన్ నేను దెబ్బ కొట్లాడతాను ఇప్పుడు ఈ ఎలక్షన్ వల్ల ముఖ్యమంత్రి నేను ఒకటే అడుగుతానండి రాజకీయ పార్టీలు అనేది నిలబడాల్సిన ఆవశ్యకత ఉంది ఇప్పుడు వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ కాదు 2/3 మెజారిటీ ఉన్నది ఒక ఉప ఎన్నికల వల్ల వాళ్ళకి వచ్చేదేం లేదు పోయేదేం లేదు అది వాళ్ళకి తెలుసు అభివృద్ధి చేసేసి నాది మా ఎలక్షన్ తో మాకు సంబంధం లేదు మాకున్న ఒక్కొక్క సంవత్సరం ఎలక్షన్ కి మేము తాపత్రయపడమని ఇమిడియట్ గా వాళ్ళ క్యాండిడేట్ నిలబెట్టకపోతే అపోజిషన్ లో తేరిపోతారు కదా. ఫస్ట్ ఎవడో సెకండ్ ఎవడో బీజేపీ ఉందో లేదో కాంగ్రెస్ ఉందో లేదో అని ఎందుకు ముఖ్యమని ఇదంతా రాజకీయం తీసుకొచ్చి రాజకీయం ఉద్దేశం మునిగోడు చుట్టూ రాజకీయాలు అభివృద్ధి చేసే రాజకీయాలు డబ్బు అని ఇంకోటి ఇంకోటి అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ వ్యవహారము. నేను చెప్పదలుచుకుంది ఏంటి, ఉప ఎన్నికలు ఇప్పుడు ఇవాళ వస్తాయి, రేపు ఇంకో దగ్గరకు వస్తాయి, ఇంకొక దగ్గర వస్తాయి. ఇప్పుడు ఈ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటికెళ్ళి మళ్ళీ 2 నెలలు నువ్వు పని చేయవు, మరి ఆ 3 తర్వాత మళ్ళీ ఇంకో 6 నెలలు పని చేయగానే మళ్ళీ జనరల్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. అంటే నువ్వు ఎక్కడ నువ్వు ఇంకా పని మనం అభివృద్ధి ముఖ్యమా, మునుగోడు ప్రజల అభివృద్ధి ముఖ్యమా, తెలంగాణ సమాజం అభివృద్ధి ముఖ్యమా, లేకపోతే మన రాజకీయాలు చేసుకుంటా కూర్చుందామా? నేను ఒకటి చెప్తున్నాను, అల్టిమేట్లీ ఇది మీరు అవునన్నా కాదన్నా టీఆర్ఎస్ తప్పిద్దామండి. ఒక వ్యక్తి ఇట్లా ఎమ్మెల్యేలు వేరే పార్టీకి వెళ్తున్న సంస్కృతి వాళ్ళ తయారవుతున్నప్పుడు ఆల్టర్నేటివ్ గా ముఖ్యమంత్రి ఏం ఆలోచించాలా? ఇట్లా ప్రతి ఒక్క ఎలక్షన్ కి ఇట్లా అభివృద్ధి సరిగలేదని నీ బయక్షన్ తీస్తా వస్తా నీ కంటెస్ట్ చేస్తూ పోతుంటే మన పార్టీ మనగాడ ఏంటిది? మన నేను ఒక సీఎం కుర్చీలో కూర్చుని ఇట్లాంటిది నేను ఎంకరేజ్ చేయాలా? అసలు మనం కంటెస్ట్ చేసుకుంటే చేసే ఆవశ్యకత ఉందా అని అతను మనకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అతను డెవలప్మెంట్ అతను చేసుకోవాలి. నిజంగా తెలంగాణ సమాజం తెలంగాణ డబ్బుల గురించి తెలంగాణ ప్రజల గురించి చూస్తే లేదు. నేను ఇప్పుడు ఏమంటున్నాను, వాళ్ళు ఎవరిని అభ్యర్థిని ప్రకటించానండి, మా పార్టీ తరఫున మాకు క్లారిటీ ఉంది, మేము ఎవరు డిక్లేర్ చేసినా కూడా అండి ఏ సామాజిక డిక్లేర్ చేసినా మిగతా సామాజిక వర్గాలని కలుపుకొని ముందుకెళ్లే వ్యక్తిని మేము డిక్లేర్ చేస్తాం, అట్లనే ముందుకెళ్తాం. ఎందుకంటే ఇది వాళ్ళ వీళ్ళ ఈ వాగ్దానం ఇప్పుడు మేము ఒక డిక్లరేషన్ ప్రకటించుకున్నాం, ఆ డిక్లరేషన్ అంతా మీకు చదివిపిస్తా, ఆ చదివి దాని మీద చర్చ వస్తే మనకేం వస్తుంది? అల్టిమేట్లీ నిర్ణయించేది మీరు కాదు, నేను కాదు, మన మిట్ట నరసింహ కాదు, ఇంకోరు కాదు. మునుగోడు ప్రజలు గ్రామాన్ని రసమండలం అక్కడ కూర్చుని చెట్ల కింద కూర్చొని చర్చించుకునే వాళ్ళు, రైతు వేదికల పైన కూర్చునే వాళ్ళు నిశ్చయించుకోవాలా, అక్కడ యువత నిశ్చయించుకోవాలా, మీరు నేను కాదు కదా. అల్టిమేట్లీ మనం చెప్పాల్సింది ఏంటి, ఉప ఎన్నిక సంస్కృతి మంచిదా కాదని మనం చర్చించుకోవాలా. అది మంచిది కాదని ఏకగ్రీవంగా అన్ని పార్టీలు కూడా అంగీకరిస్తున్నాయి. ఇదే రేపు ఫీల్డ్ లో పోయి అన్ని పార్టీలు ప్రచారం చేయాలా? నిజంగా ప్రజలు అప్పుడు ఓటు వేస్తారో అప్పుడు ప్రజలు నిశ్చయించుకుంటారు. ఓకే రైట్, నర్రా విజయ్ గారు మీరేం చెప్తారు? ఫైనల్గా ఇప్పుడు కనీసం టీఆర్ఎస్ పార్టీ నేతలు బీసీ నేతల్ని పరిగణలోకి తీసుకోవట్లేదు అనేటువంటిది ఇక బూర నర్సయ్య గౌడ్ గారు అన్నారు మొదటి నుంచి. సరే, ఈ అంశంలో ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ అంశాన్ని మునుగోడు అభ్యర్థిత్వానికి సంబంధించినటువంటి వివాదం రేగుతున్నటువంటి విషయంలో మీరేం కంక్లూడ్ చేస్తారు, ఏం విశ్లేషిస్తారు? మునుగోడుకు సంబంధించినటువంటి ఎలక్షన్ ప్రధానంగా ఎందుకు వచ్చింది, డబ్బులకు సంబంధించినటువంటి అంశం. ఏ డబ్బులు? రాజగోపాల్ రెడ్డికి 22,000 కోట్ల రూపాయల బొగ్గు గనుల కాంట్రాక్ట్ ఇచ్చినందుకు రాజీనామా చేయమంటే 1 year ముందే చేయమంటే చేయలేదు ఇంతకు ముందు. ఇప్పుడు బెదిరించి నువ్వు చేయకపోతే మళ్ళీ ఈడీ సిబిఐ నీ మీద దాడి చేస్తామని బెదిరిస్తే రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేశారు. ఒకవేళ అభివృద్ధి అంశం మీదనే అనుకుంటే, అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు అభివృద్ధి అనుకుంటే, మరి బట్టి కాంగ్రెస్ కు సంబంధించిన బట్టి విక్రమార్క నియోజకవర్గంలో అభివృద్ధి అవుతున్నట్టు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అభివృద్ధి అవుతున్నట్టు, అదేవిధంగా జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి దాంట్లో అభివృద్ధి అవుతున్నట్టు, అదేవిధంగా రఘునందన్ రావు బీజేపీలో ఉన్నటువంటి నియోజకవర్గంలో అభివృద్ధి అవుతున్నట్టు, కేవలం ఒక రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి కాకుండా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉండదు. అది అట్లా సాధ్యం కూడా కానటువంటి అంశం, అది ఆచరణ సాధ్యం కాదు, అమలు సాధ్యం కాదు, చెప్పడానికి కూడా ఇబ్బందికరం. ఇదే ఎలక్షన్ డబ్బులు కాంట్రాక్టు, ఆ డబ్బులతోటి ఆ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బెదిరించి రాజీనామా చేయించడంతో వచ్చి, రాజీనామా చేపిస్తే ఇండిపెండెంట్ గా చేయాలి, లేదా ఇంకేదైనా ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ నుంచి అయినా రాజీనామా చేయాలి. అధికార పార్టీ బీజేపీలకు ఎట్లా పోతారండి? బీజేపీ లేకపోతే ఏమంటే అభివృద్ధి అవుతుందా? అధికారంలో ఉంది కదా బీజేపీ అనేది, సెంట్రల్ లో అధికారంలో ఉంది, అధికారంలో మేము ఈ నిధులు తెస్తాము ఈ తెస్తాము అని కూడా ఆ నియోజకవర్గానికి అయితే హామీ ప్రత్యేకంగా ఇయ్యలేదు కదా కేంద్ర ప్రభుత్వం కూడా. గతంలో అన్నారు హుజూరాబాద్ లో అన్నారు మేము కేంద్రం నుంచి డైరెక్ట్ హుజూరాబాద్ తీసుకొస్తాం, గెలిచిన తర్వాత తీసుకొచ్చిరా కేంద్రం నుంచి డైరెక్ట్ నిధులు? ఇవన్నీ ఏంటంటే చెప్పుకోవడానికి, రాజకీయంగా మాట్లాడుకోవడానికి, ఇతరులను ఏదో వాళ్ళ పార్టీ క్యాడర్ సంతృప్తి కోసం మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఇది మునుగోడు ఎలక్షన్ అనేది ఉద్యమ తెలంగాణ ఉద్యమ సమయంలోనే వీళ్ళు రాజీనామా చేయలేదండి. వీళ్ళు ఉద్యమం అంత పీక్ స్టేజ్ లో ఉద్యమం ఉంటేనే ఎమ్మెల్యే పదవులకు ఎంపీ పదవులకు రాజీనామా చేయనటువంటి వాళ్ళు ఇప్పుడు రాజీనామా చేశారంటే అర్థం చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి పూర్తి క్లియర్ గా డబ్బులకు సంబంధించినటువంటి అంశమే ప్రభావితం చేసి రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు, ఎలక్షన్ లో కొట్లాడుతున్నారు, అభ్యర్థి బీసీయా ఓసీయా ఇంకేదా అనేది అది ఎలక్షన్ ముందు పార్టీలు నిర్ణయిస్తాయి. నిర్ణయించిన తర్వాత అంతేందుకు ఇంకా నెల 2 నెలల్లో తేలిపోతుంది కదా, ఎవరో ఒక అభ్యర్థి అయితే అన్ని పార్టీల నుంచి ఉంటారు, पार्टी ప్రజలు ఎన్నుకుంటారు ఎన్నుకున్న తర్వాత గెలుపెవరు పాలేది నీలేది అనేది క్లియర్ గా తెలిపోతది కదా ఇవన్నీ బీసీ అభ్యర్థి ఆ అభ్యర్థి ఏ అభ్యర్థి ఇవన్నీ రెండు రోజుల చర్చలు రెండు రోజులు మనం మీడియాలో రెండు రోజుల చర్చలకే ఉపయోగపడతాయి తప్ప ఇక వేరే దానికోసం అయితే ఫలితాన్ని తారుమారు చేసే విధమైనటువంటి చర్చ అయితే ఇది కాదు వాస్తవంగా థ్యాంక్ యూ సో మచ్ అండి నర్రా విజయ్ కుమార్ గారు విశ్లేషకులు కృష్ణతేజ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత అలాగే బిటా నర్సయ్య గౌడ్ గారు బీజేపీకి సంబంధించిన నాయకులు ఒకటైతే స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇది ఈ స్పెక్యులేషన్స్ అన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలు తీసుకొచ్చినటువంటి వార్తలు కానీ ఎందుకంటే బూరా నర్సయ్య గౌడ్ స్పష్టంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ నేతలను టార్గెట్ చేసుకుంటూ ముఖ్యంగా మునుగోడు అంశంలో మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించినటువంటి విషయంలో టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా అయితే ప్రజలను చేరువవ్వడానికి అనేక కార్యక్రమాలు చేపడతా ఉందో ఆ కార్యక్రమాలను ఉద్దేశించి కనీస పిలుపు లేదు టికెట్ ఆశిస్తే ఈ రకంగా మమ్మల్ని బీసీ నేతలను అవమానిస్తారనేటువంటిది బూరా నర్సయ్య గౌడ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో చర్చకు తావునిచ్చింది ఈ అంశం అయితే ప్రధానంగా చూద్దాం ఏ టీఆర్ఎస్ పార్టీ ఏ అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతుందో అనేటువంటి వేచి చూసే ధోరణిలో ప్రస్తుతం బూరా నర్సయ్య గౌడ్ కావచ్చు కర్నే ప్రభాకర్ కావచ్చు ఇంకా కొద్దిమంది టీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు అక్కడ ఉన్నారు ఎందుకంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇప్పటికే మునుగోడుకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానిక టీఆర్ఎస్ పార్టీ నేతలు పంచాయతీ ప్రగతి భవన్కి చేరింది అటు నుంచి మునుగోడులో బుజ్జగింపు కార్యక్రమాలు అవుతూ ఉన్నాయి అయినా కూడా అసమ్మతి నేతలు ఇంతవరకు తగ్గనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది వెయిట్ చేద్దాం మరి ఎటువైపు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందైతే ప్రస్తుతం కార్యకర్తలు ఎదురు చూస్తూ ఉన్నారు ఇది అప్డేట్స్ ఈరోజుకు సంబంధించినటువంటి డిబేట్ మరో అప్డేట్తో మరోసారి కలుద్దాం నేను మధు మల్కడ్కర్ సైనింగ్ ఆఫ్